విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్ట్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్లో ఉండగా శిఖర్ ధవన్ నేతృత్వంలోని భారత యువ జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది అయితే కొలంబో వేదికగా ఈ నెల పద్దెనిమిది నుంచి కూడా లంకతో మూడు వన్డేలు మూడు టీ ట్వంటీ సిరీస్ ని టీమిండియా ఆడుతుంది దేవదత్ పడికల్ రుతురాజ్ గైక్వాడ్ నితీష్ రాణా ఇషాంత్ కిషన్ కృష్ణప్ప గౌతమ్ చైతన్ సక్యారియా లాంటి వాళ్ళు ఈ యువ జట్టు ఆటగాళ్ళందరూ కూడా ఇప్పుడు జట్టులో ఉన్నారు అయితే ఈ నెల పద్దెనిమిది నుంచి భారత్ శ్రీలంక జట్ల మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఈ జట్టు కెప్టెన్ అయిన శిఖర్ ధవన్ స్టార్ స్పోర్ట్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు అయితే దాంట్లో శిఖర్ ధవన్ ఏమన్నాడంటే ఈ జట్టుకు కెప్టెన్ గా ఎంపిక అవడం పెద్ద గౌరవంగా భావిస్తున్న ఒక శారదిగా జట్టుని సమిష్టిగా నడిపిస్తూ అందరినీ సంతోషంగా ఉంచాలనుకుంటున్నా ఈ టూర్లో ఇదే నా లక్ష్యం జట్టులో సరదాగా ఉండే కుర్రాలు ఉన్నారు అలానే మంచి సపోర్ట్ ఇచ్చే కోచింగ్ స్టాఫ్ ఉంది చీఫ్ కోచ్గా ఉన్న రాహుల్ తో నాకు సత్సంబంధాలు ఉన్నాయి నేను రంజీలో ఆడేటప్పటికే నాకు ద్రావిడ్ తెలుసు భారత్ ఏ జట్టుకు నేను కెప్టెన్ గా ఆడినప్పుడు ద్రావిడ్ కోచ్ గా ఉన్నారో అని అన్నాడు శిఖర్ ధవన్ అయితే వాస్తవానికి పదమూడు నుంచి మొదలవ్వాలి కానీ పద్దెనిమిది నుంచి మొదలవు కాకపోతే శిఖర్ ధవన్ ఏమన్నాడంటే మా ఒక్క జట్టులో యువ ఆటగాళ్లకు మేము ఎక్కువగా ప్రాతినిధ్యం ఇద్దామనుకుంటున్నాము దీనికి గల కారణం ఒకటి ఉంది అది ఏంటి అంటే యువ ఆటగాళ్లకు అసలు భయం బెరుకు ఉండదు వాళ్ళు వాళ్ళలాగా మాత్రమే ఆడతారు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ ఆటగాళ్ళకి బౌలర్ ఒక స్ట్రెంత్ బ్యాట్స్మెన్ పిచ్చి ఒక్క పరిశీలన లోతుగా తెలుస్తుందో అప్పుడు కొద్దిగా భయంతో వెనక నుంచే వేయొచ్చు కానీ ఇక్కడ ఆటగాళ్ళకి ఆ భయం ఉండదు అందుకనే ముఖ్యంగా జట్టులోకి అడుగు పెడుతున్న యువ ఆటగాళ్లు అంటే భారత జట్టుకి ఇప్పటి వరకు వాళ్ళ ఆట ఆడలేదు ఇక ముందు ఆడ ఇక ముందు వాళ్ళు బాగా ఆడతారు అనుకునే వాళ్ళకి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామంటూ శిఖర్ ధవన్ మాట్లాడడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు